ఊరు కోల్పోయాం, గ్రామాలు అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ పార్టీలో ఉండి మేమరి ఈ కొండవ చూపించే అధికారంలోకి వచ్చాం. మాకు సిగ్గుగా ఉంది సార్, ఈ కొండవను ఉంచాలా? ముఖ్యమంత్రి గారు మీలో చలనం రావట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు చెప్తా ఉన్నాం, సమయమైంది సర్పంచులారా, మన తడాక ఈ ముఖ్యమంత్రి గారు చూపించాలి. ఎవరైనా చెప్పండి, మన తడాక ఈ ముఖ్యమంత్రి గారు చూపించాలి. సర్పంచులారా, రేపు రాబోయే ఎన్నికల్లో మనకు ఎవరైతే నిధులిస్తారో, మన గ్రామాలు ఎవరైతే బాగు చేస్తారో, మన గ్రామంలో సగరంగా సర్పంచుని కాలు దగ్గర చూపించుకోవాలంటే రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి 2014లో పెద్ద ఎత్తున ఆయన రోడ్లు డ్రైన్లు మరి గ్రామాలని సస్యలను శ్యామలం చేస్తూ అభివృద్ధి చేశారు. మరి గ్రామాలను బంగారు బాట వేసినటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో అయ్యా ముఖ్యమంత్రి గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు, మరి మీ కాబోయే ముఖ్యమంత్రి గారు, ఎందుకంటానంటే ప్రజల గాలి మీ వైపు మళ్ళింది. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఎవరు చెప్పిన వెళ్ళు, ముఖ్యంగా గ్రామాలు ఈ దేశాన్ని పట్టుకమ్మలు, గ్రామాల ఓట్లతోనే ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ప్రభుత్వాలు నిలబెడుతున్నారు. కాబట్టి గ్రామీణ పౌరులారా ఆలోచించండి, మీరు మాకు ఓట్లేస్తే ఈ ముఖ్యమంత్రి గారు మా నిధులు దొంగలించుకుపోయారు, మేము డబ్బులు లేక ఎలా అభివృద్ధి చేయమంటారు? కాబట్టి రాబోయే ఎన్నికల్లో వైసీపీ సర్పంచులారా, వైసీపీ ఎంపీటీసీలారా, వైసీపీ చట్మీసులారా, నా మాట వినండి, మనం సగరంగా తలకతో తిరగాలంటే, మనం సర్పంచులుగా ఎంపీటీసీలుగా గౌరవం దక్కాలంటే ఏం చేయాలి చెప్పండి. మరి ఏదైతే నిరంకుశ ముఖ్యమంత్రి, మరి రాజ్యాంగం అంటే విలువ లేదు, చట్టం అంటే విలువ లేదు, మరి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎందుకు ఎన్నికలు పెట్టాడు? మనకి ఎన్నికలు పెట్టి గ్రామీణ ప్రజల్ని మోసం చేసిన ముఖ్యమంత్రికి రాబో రోజులు వైసీపీ సర్పంచులు ఎంపీడీసీలు జడ్పీడీసీలు తగిన బుద్ధి చెప్పి మనమేంటో మరి ఎందుకు బుద్ధి చెప్పి మనకి అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైతే మన గ్రామాల బాగు కోసం గతంలో పనిచేశారో, మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున ఒక సర్పంచును వేడుకుంటాం సార్. అయ్యా ఇటువంటి నిరంకుశ ముఖ్యమంత్రి మా గ్రామాలను సర్వనాశనం చేశారు, మాకు నిధులు లేక మమ్మల్ని ఉత్సవ విగ్రహాలు చేశారు. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి ఈ వైఎస్ఆర్ పార్టీకి రాబో రోజుల్లో సర్పంచ్ అందరూ కూడా బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతూ మా గ్రామాలకి పూర్వవైభవం తీసుకొచ్చి మాకు నిధులు అధికారాలు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు కోరుకుంటూ అయ్యా వైసీపీ సర్పంచులారా, నాకైతే సిగ్గుగా ఉంది, మరి ఈ కండువాని ఈ రోజు తీసేసి ప్రజల కోసం ఈ ముఖ్యమంత్రికి యుద్ధం చేస్తారని చెప్పేసి తెలియజేసుకున్నాం. నాకు ఏ అవకాశం వచ్చినా రాజేంద్ర చంద్రబాబు, జై హింద్, జై హింద్, జై పంచాయత్ రాజ్, సర్పంచ్ ఐక్యత, సర్పంచ్ ఐక్యత, సర్పంచ్ ఐక్యత.